వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఎకానమీ పైన కొద్ది విశ్లేషణ. ఈ ఎకానమీ గ్రూప్ టూలో మనకు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అంత భయపడాల్సిన అవసరం మనకు లేదు. గతంతో పోలిస్తే సిలబస్ అనేది మనకు తగ్గినట్టే మనకు చూపించారు. సిలబస్ ఆధారంగా చదివితే ఈజీగా ఎకానమీలో కూడా 60 మార్కుల వరకు ఈజీగా మనకు సాధించవచ్చు. సిలబస్ ప్రకారం చదవాలి, ఒక ప్రామాణికమైన బుక్కులు చదవాలి, కానీ ఈ టైంలో ఇష్టానుసారంగా బుక్కులు అనేటివి మనకు చదవద్దు. ఏదైతే మనకు సిలబస్ ప్రకారం మనకు తయారు చేశారో అటువంటి బుక్కులను మనకు ఎంపిక చేసుకోవాలి. ఆల్రెడీ మీకు షామ్ ఇన్స్టిట్యూట్ నుంచి సిలబస్ ప్రకారం మనకు 3 బుక్కులు లిచేశాం. 3 బుక్కులు అంటే ఆ సైజ్ చూసి భయపడొద్దు మనకు, అది క్లాస్ నోట్స్. అది డిటిపి తీస్తే మీకు ఒకటే బుక్లాగా వస్తుంటా అంటది, 1 లేదా 2 బుక్లు వస్తుంటా అంటది. టోటల్ అన్ని టాపిక్లు మనకు చిన్న విభాగాలు, ఎక్కువ మార్కులు వచ్చే విధంగా మీకు అన్ని టాపిక్స్ కరెంట్ అప్డేట్ తోటి మనకు తయారు చేసినాం. ఫస్ట్ వన్ మనకు సిలబస్ కాపీ ముందు పెట్టుకోవాలం, ప్రీవియస్ పేపర్లు ముందు పెట్టుకోవాలి. సిలబస్ కాపీతో పాటు ప్రీవియస్ పేపర్లు ముందు పెట్టుకొని సిలబస్లో ఉన్న టాపిక్ను అప్డేట్ చదువుకోవాలి. సిలబస్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని అప్డేట్గా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే 75-60 మార్కులు మనకు ఈజీగా వస్తాయి. ముందు నీకు సిలబస్ పైన అవగాహన ఉండాలి. సిలబస్లో ఏ టాపిక్స్ ఇచ్చాడు, ఆ టాపిక్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ప్రీవియస్లో ఆ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, రీసెంట్గా జరిగిన గ్రూప్ 1లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, తెలంగాణ గ్రూప్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటిని ఆధారంగా చేసుకొని మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. గతంలో ప్రశ్నల సరళి ఒక రకంగా ఉంది, ప్రజెంట్ ప్రశ్నల సరళి ఒక రకంగా ఉంది. అంటే ఎగ్జామినేషన్ ట్రెండ్ అనేది మారింది కాబట్టి దానికి అనుగుణంగా మనకు చదువుకోవాలి. దానికి అనుగుణంగా మీకు మెయిన్స్కి సంబంధించిన 15 టెస్టులు పెడుతున్నాం మనకు. దాన్ని ఫాలో అయితే మనకు సరిపోతున్నాం. కుప్పకూలలుగా మనకు ఆ బిడ్ బ్యాంకు, ఈ బిడ్ బ్యాంకు, ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ ముందేసుకొని చదవన అవసరం లేదు. మేము ప్రతి వారం మనకు పేపర్ 1, పేపర్ 2కు సంబంధించినవి 150, 150, 300 బిట్లు ఉన్నాయి. అంటే ఒక వారంలోనే 300 బిట్లు అంటే సింగిల్ క్వశ్చన్స్ కాదు, మనకు ఏపీపీఎస్సీ ప్యాటర్న్ రీసెంట్గా ఎట్లా అడుగుతున్నాడో దాని ఆధారంగా చేసుకొని మేము ప్రతి సండే మీకు ఎగ్జామ్ పెడుతున్నాం. ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఉంటుంది, అంటే 4 ఆప్షన్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి టోటల్ కంటెంట్ మొత్తం కవర్ అయింది. మీకు టోటల్గా కంటెంట్ మొత్తం కవర్ అవుతుంది కాబట్టి దానిని బేస్ చేసుకోవాలి. ఏ ఎకానమీ 75 మార్కులకు సంబంధించిన ఎకానమీలో 60 మార్కులు ఈజీగా వచ్చే విధంగా చదువుకోవచ్చు. ఎందుకంటే మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి 50-60 మార్కులు ఈజీగా మనకు గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో సిలబస్లో చూసినట్టయితే మనకు గమనిస్తే ఇండియన్ ఎకానమీ 3 యూనిట్లు ఇచ్చాడు. ఇండియన్ ఎకానమీకి సంబంధించినవి మనకు 3 యూనిట్స్ అనేటివి మనకు ఇండియన్ ఎకానమీ నుంచి ఉన్నాయి. అదేవిధంగా ఏపీ ఎకానమీకి సంబంధించినవి 2 యూనిట్లు ఉన్నాయి. మనం 2 యూనిట్లు 75 మార్కులు అంటే సగటున 10-15 మార్కులు. అంటే ప్రతి చాప్టర్ నుంచి 15 మార్కులు వస్తాయనే కండిషన్ లేదు. ఒకే యూనిట్ నుంచి 40 మార్కులు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి మనకు. ఇప్పుడు 150 మార్కులు ఉన్నప్పుడు 8 చాప్టర్స్ ఉండే మనకు. ఒకే లెసన్ నుంచి 40 క్వశ్చన్లు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రతి ఏరియా నుంచి మనకు టచ్ చేస్తూ పోవాలి. సగటున 15-15 మార్కులు అనుకుంటే 5 యూనిట్లకు వెళ్ళి మనకు 75 మార్కులు వస్తుంటా. అంటే ఈ మొదటి యూనిట్లో సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు, మనం ఏం చదువుకోవాలి. మొదటి యూనిట్లో మెన్షన్ చేసినవి మనకు యూనిట్ 1కు సంబంధించిన అంశాల్లో మనకు ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్, న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ టాపిక్స్ చదువుకోవాలి. మనకు ఫస్ట్ యూనిట్కి సంబంధించిన వాటిలో ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ని ఇచ్చాడు. 12 ప్రణాళికలపైన విశ్లేషణ చేస్తూనే 11-12 ప్రణాళికలపైన బాగా చదవాలం. గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే 11వ ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం అన్నాడు. 11వ ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం అంటే వార్షిక సగటు వృద్ధి రేటు. 11వ ప్రణాళిక రూపకల్పన చేసేటప్పుడు
ప్రతి సంవత్సరము 9% వృద్ధి రేటు సాధిస్తూ 11వ ప్రణాళిక చివరి నాటికి 10% అనుకున్నారు. అంటే 11వ ప్రణాళిక 2007 నుంచి స్టార్ట్ అయిందాం, ప్రతి సంవత్సరం 9% వార్షిక వృద్ధి రేటు సాధిస్తూ ప్రణాళిక చివరి నాటికి 10% వృద్ధి రేటు అని నిర్ణయించారు. అంటే వృద్ధి రేటు మీదికెళ్ళి అడుగుతున్నాడు. ఇంకా గతంలో అడిగాడు, మొదటి ప్రణాళికలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం ఎంత అని అడిగాడు. 12వ ప్రణాళిక మానిటర్ టార్గెట్స్ ఎంత అన్నాడు మనకు, అంటే మానిటరబుల్ టార్గెట్స్ ఎంత అన్నాడు. అంటే 11వ ప్రణాళికలో మానిటరబుల్ టార్గెట్స్ ఎంత ఇచ్చారు మనకు, 27 లక్షలు ఇచ్చారు. లక్షాలనే పదాన్ని తొలగిస్తూ మానిటరబుల్ టార్గెట్స్ అనే పదాన్ని వాడారు మనకు. ఏంటి మానిటరబుల్ టార్గెట్స్ అంటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి అది సాధించిన తర్వాత మళ్ళీ బెటర్మెంట్ వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే దాన్ని మానిటరబుల్ టార్గెట్ అంటాం. 11వ ప్రణాళికలో శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి 28 తగ్గించాలని టార్గెట్ పెట్టారు. ప్రతి 1000 మంది శిశువులకు 28 మంది మాత్రమే మరణించారు, గతంలో 44 ఉండే మనకు. 12వ ప్రణాళిక ఏం టార్గెట్ పెట్టారు, మళ్ళా ప్రతి 1000 మందికి 25 ఉండే విధంగా చూడాలన్నారు. అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత, ఆ లక్ష్యము సాధించిన తర్వాత మళ్ళీ బెటర్మెంట్ వైపు వెళ్ళటానికి ట్రై చేస్తే దాన్ని మానిటరబుల్ టార్గెట్స్, ఉపలబ్ధిలు అనే పేరుతోటి మనకు పిలవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రణాళికల మీదకి వెళ్ళి అడుగుతున్నాడు. నీతి ఆయోగ్ అప్డేట్ వర్షన్ చదవాలి మనకు. 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన అంశాలు చదవాలి. అదేవిధంగా నీతి ఆయోగ్ 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక గురించి చదువుకోవాలి. 7 సంవత్సరాల స్ట్రాటజీ ప్లాన్ గురించి చదువుకోవాలి. వ్యూహాత్మక ప్రణాళిక గురించి మనకు చదువుకోవాలి. ట్రెండ్ ఎక్కువ ఫాలో అవ్వాలి. నీతి ఆయోగ్ విడుదల చేసే సూచికలు ఏమున్నాయి, ఇన్నోవేషన్ ఇండెక్స్ కానీ, హెల్త్ ఇండెక్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇండెక్స్ కానీ, మల్టీ పావర్టీ డైమెన్షనల్ ఇండెక్స్ కానీ, అంటే నీతి ఆయోగ్ చేత విడుదల చేసే ఇండెక్స్ చదువుకోవాలి. ఇది మనకు ప్రణాళికలో చదవాల్సింది. అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు 2-3 క్వశ్చన్లు అడుగుతుంటాం. ఆర్థిక సంస్కరణలు ఏం చదవాలి, 91కు ముందున్న ఎకానమీ ఏంటి, 91 తర్వాత ఉన్న ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటి, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కారణాలు ఏంటి, 91 తర్వాత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటి, బ్యాంకింగ్ రంగంలో మార్పులు ఏమొచ్చినాయి, బీమా రంగంలో మార్పు ఏమొచ్చినాయి, ప్రభుత్వ రంగంలో ఏం మార్పులు తీసుకొచ్చారు, పారిశ్రామిక రంగంలో ఏం మార్పులు తీసుకొచ్చారు, విదేశీ రంగంలో ఏం మార్పులు తీసుకొచ్చారు, వ్యవసాయ రంగంలో ఏం మార్పులు తీసుకొచ్చారు, విద్యా రంగంలో ఏం మార్పులు తీసుకొచ్చారు, ఆరోగ్య రంగంలో ఏం మార్పులు తీసుకొచ్చారు, పర్యావరణంలో ఏం మార్పులు తీసుకొచ్చారు. సంస్కరణ అంటేనే మనకు మార్పు. ఆ మార్పులన్నీ కూడా 91లో చదువు, ఆర్థిక సంస్కరణలో చదువుకోవాలి. అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి వృద్ధి సిద్ధాంతాలపైన పెద్దగా ఫోకస్ చేయాల్సిన లేదు. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గురించి చదువుతూనే అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు, చెందిన దేశాల లక్షణాలు చదువుతూ ఇక్కడ వృద్ధికి సంబంధించిన మాపకాలు, అంటే ఒక దేశం ఏ మేరకు అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సూచికలు ఉంటాయి. అది PQLI కావచ్చు, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ పైన మనకు విశ్లేషణగా చదువుకోవాలి. అదేవిధంగా జెండర్ డెవలప్ ఇండెక్స్, జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అని, మల్టీ పావర్టీ ఇండెక్స్ అని, ఇటువంటి హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అని, ఇటువంటి కొన్ని ఇండెక్స్ ఇక్కడ చదువుకుంటూనే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి చదువుకోవాలి, అక్కడ చదువుకోవాలి. మిలీనియం డెవలప్మెంట్ గోల్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఏంటి చదువుతూనే వృద్ధి సిద్ధాంతాలు, ఏ సిద్ధాంతాన్ని ఎవరు డెవలప్ చేశారు, బిగ్ పిక్ సిద్ధాంతం అంటే ఏంటి, సంతులిత వృద్ధి సిద్ధాంతము, అసంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే ఏంటి, క్రమ వృద్ధి సిద్ధాంతం అంటే ఏంటి, డొమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ప్రదర్శన ప్రభావ సిద్ధాంతాలు అంటే ఏంటి, అదేవిధంగా సాంఘిక ద్వంద్వత్వం అంటే ఏంటి, సాంకేతిక ద్వంద్వత్వం అంటే ఏంటి, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, ఇటువంటి వాటిపైన ట్రై చేస్తూ పోవాలి. ఇది మనకు ఎకనామిక్ గ్రోత్. అదేవిధంగా జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం గురించి 100 పేజీలు 200 పేజీలు చదవనవసరం లేదా, మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన మెటీరియల్లో ఒక 20-25 పేజీలు ఉన్నాయా, ఆ 20-25 పేజీలు జరిగితే 3 మార్కులు ఈజీగా వస్తాయి, ఈజీగా మనకు 3 మార్కులు వస్తాయి. కానీ గతంలో 15 మార్కుల లెవెల్లో నేస్తలేన్ కామ్ చదవద్దు, దయచేసి అలాంటి బుక్స్ అనేటివి చదవకండి. జాతీయ ఆదాయం అంతా ఒక 100 పేజీలు ఉంటూ మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా చిన్న పేజీ, గతంలో 15 మార్కుల వెయిటేజ్ ఇప్పుడు ఒక చాప్టర్లో ఒక పార్ట్గానే చదువుకోవాలి. అది కూడా ఏ విధంగా చదవాలి, జాతీయ ఉత్పత్తికి దేశ ఉత్పత్తికి మధ్య తేడా ఏంటి, స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య తేడా ఏంటి,
మార్కెట్ ప్రైస్కు ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్కు తేడా ఏంటి? నామినల్ నేషనల్ ఇన్కమ్కు రియల్ నేషనల్ ఇన్కమ్కు తేడా ఏంటి? పర్ క్యాపిటల్ ఇన్కమ్కు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటుకు తేడా ఏంటి? టూ సెక్టర్ మోడల్లో లీకేజ్ ఏమున్నాయి, ఇంజెక్షన్స్ ఏమున్నాయి? త్రీ సెక్టర్ మోడల్లో లీకేజ్ ఏమున్నాయి, ఇంజెక్షన్స్ ఏమున్నాయి? ఫోర్ సెక్టర్ మోడల్లో లీకేజ్ ఏమున్నాయి, ఇంజెక్షన్స్ ఏమున్నాయి? జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు వేటిని పరిగణలోకి తీసుకుంటారు, వేటిని పరిగణలోకి తీసుకోరు? స్వతంత్రానికి పూర్వము జాతీయాది అంచనాలు, స్వతంత్రం తర్వాత జాతీయాది అంచనాలు, ప్రజెంట్ ట్రెండు, ప్రజెంట్ బడ్జెటు, ప్రజెంట్ ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే అనేది ఇప్పుడు అందుబాటులో లేదాం. ఇప్పుడు అందుబాటులో ఉన్నది ఇంట్రీమ్ బడ్జెటే మనకు. 24-25, 22-23 ఆర్థిక సర్వే ఉంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత 23-24 ఆర్థిక సర్వే వస్తుంటా ఉంటుంది మనకు. రెండు ఆర్థిక సర్వేలు చదువుకోవాలి, రెండు బడ్జెట్లపైన దృష్టి పెట్టాలి మనకు. అందుకే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవి చదువుకోవాలి మనకు. పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ సిలబస్లో లేదు కదంటే ప్రణాళికలు అంతర్భాగంగా చదువుకోవాలి. ప్రతి ఎగ్జామ్లో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ప్రశ్నల సరళి ఉంటా ఉంటుంది. అందుకే పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ చదువుతూనే పేదరికానికి సంబంధించిన పథకాలు, నిరుద్యోగతకు సంబంధించిన స్కీమ్స్ ప్రణాళికలో చదువుతుంటా అంటాం, వైఖరిని రిపీట్ అవుతుంటా అంటే ఈ టాపిక్స్ పైన మనకు ఫస్ట్ యూనిట్ పైన మీరు దృష్టి పెడితే ఈజీగా మనకు ఒక 10 నుంచి 12 మార్కులు వస్తాయి. ఇది మనకు చదివే విధానము, ప్రణాళికల విధానం. 12 ప్రణాళికలు జాగ్రత్త చదువుకుంటే మిగతా చాప్టర్ల పైన నీకు ఇబ్బంది ఉండదు. ఇది మనకు ఫస్ట్ యూనిట్కు సంబంధించిన అంశాలు. సెకండ్ యూనిట్ అనేది కొద్దిగా పెద్ద లెసన్. మనకు సెకండ్ యూనిట్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి? మీకు సెకండ్ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏంటో, మనీ అనే టాపిక్ ఉంది, ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ ఉంది, బ్యాంకింగ్ అనే టాపిక్ ఉంది, బడ్జెట్ అనే టాపిక్ ఉంది, ట్యాక్సెస్ అనే టాపిక్ ఉంది, ట్రేడ్ అనే టాపిక్ ఉంది. ఇవి సెకండ్ చాప్టర్ అనేది అతి కీలకమైన టాపిక్, పిల్లలకు కొద్దిగా ఇబ్బంది పెట్టే టాపిక్ ఏంటంటే మనకు ఇది. అది ఈజీగా చదివితే ఎకానమీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ద్రవ్యం గురించి చదువుకోవాలి. ద్రవ్యం గురించి చదివేటప్పుడు ద్రవ్య సప్లై కొలమానాలపైన ఫోకస్ చేయాలి. M1, M2, M3, M4తో పాటు L1, L2, L3 చదువుకోవాలి. మనీ మల్టిప్లేయర్, ద్రవ్య గుణకం గురించి మనకు చదువుకోవాలి. గ్రేషమ్స్ లా ఏం చెప్తుంది, ద్రవ్యానికి సంబంధించిన రకాలు చదువుకోవాలి. ద్రవ్యము రాకముందు వాటర్ సిస్టమ్ గురించి మనకు చదువుకోవాలి. చిన్నపాటే ఒక మార్కు వస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ సంబంధించిన కరెంట్ అప్డేట్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, కోర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, పదాలు అంటే మనకు స్క్యూఫ్లేషన్ అంటే ఏంటి, స్టాక్ఫ్లేషన్ అంటే ఏంటి, రీఫ్లేషన్ అంటే ఏంటి, డిసిన్ఫ్లేషన్ అంటే ఏంటి, డీఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. ద్రవ్యోల్బణం వలన ఎవరికి లాభము, ఎవరికి నష్టము, ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ అనుసరించే ద్రవ్య విధానాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరించే కోశ విధానాలు, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ చదువుతూనే ద్రవ్యోల్బణానికి సంబంధించిన కంటెంట్ చదువుకోవాలి. అదేవిధంగా చూస్తే ఇన్ఫ్లేషన్ తర్వాత బ్యాంకింగ్, ఇది ఎప్పటి నుంచో పరిచయం ఉన్న బ్యాంకింగే మనకు. బ్యాంకింగ్లో ప్రజెంట్ ట్రెండ్ డిజిటల్ కరెన్సీ గురించి చదువుకోవాలి. ఆర్బీఐ ఆల్రెడీ మానిటరీ పాలసీ చదువుతాం కాబట్టి ఆర్బీఐకి సంబంధించిన విధులు చదవాలాం. అదేవిధంగా కమర్షియల్ బ్యాంక్ చదువుకోవాలి, పేమెంట్స్ బ్యాంక్స్ గురించి చదువుకోవాలి, స్మాల్ బ్యాంక్స్ గురించి మనకు చదువుకోవాలి. ఇది బ్యాంకింగ్ అంత పెద్దగా ఇబ్బంది లేదా, ఎప్పటి నుంచి అంత పరిచయం ఉన్న లెసన్ కాబట్టి ఇబ్బంది లేదు. అదేవిధంగా బడ్జెట్, బడ్జెట్ 24-25 బడ్జెట్ వచ్చింది. బడ్జెట్లో టర్మ్స్ చదువుకోవాలి. కోశాలోటు అంటే ఏంటంటాడు, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన అప్పును కోశాలోటు అంటాం. అన్ని సంవత్సరాలు చేసినప్పును మొత్తం ప్రభుత్వ రుణం అంటాం. ఫిస్కల్ డెఫిసిట్ ఇవన్నీ కలిపితే ఏమవుతుంది, మొత్తము రుణం అవుతుంది. ఎఫ్ఆర్బిఎంఏ చట్టం ప్రకారము జీడిపిలో కోశాలోటు ఎంత ఉండాలి, 3% ఉండాలి. మొత్తం అప్పు ఎంత ఉండాలి, 40% ఉండాలి. మొత్తం అప్పము 40% ఉండాలి, ఒక సంవత్సరంలో చేసిన అప్పము 3% ఉండాలి. అదే రెవెన్యూ లోటు, కోశాలోటు, ప్రాథమిక లోటు, ద్రవ్యత్వ లోటు, మూలధన లోటు, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి, జెండర్ బడ్జెట్ అంటే ఏంటి, బ్లాక్ బడ్జెట్ అంటే ఏంటి, ఇటువంటి బడ్జెట్లు అనేటి, ఇంట్రీమ్ బడ్జెట్ అంటే ఏంటి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ టర్మినల్ చదువుకోవాలి. ఏ స్కీముకు బడ్జెట్లో ఎంత అమౌంట్ కేటాయించిండో చూసుకోవాలి.
జీడిపిలో కోశా లోటు ఎంత ఉంది, రెవెన్యూ లోటు ఎంత ఉంది, ప్రాథమిక లోటు ఎంత ఉంది. స్టాటిస్టికల్ సర్వే చదువుకోవాలి. ఇక్కడ సర్వే అనేది పాత సర్వే ఉంది, 2022-23 సర్వే ఉంది. బడ్జెట్ కొత్త బడ్జెట్ ఉంది, రేపు మళ్ళీ ఎలక్షన్ తర్వాత కొత్త బడ్జెట్ వస్తుంది, మళ్ళీ ఆర్థిక సర్వే వస్తుంటా ఉంటుంది. అందుకే మనకు జూన్లో వచ్చే ఆర్థిక సర్వే బడ్జెట్ను టచ్ చేస్తూ చదవాలి. అదేవిధంగా ట్యాక్సెస్, ట్యాక్సెస్ కూడా మీకు పరిచయమే. దాంట్లో జిఎస్టీ చదువుకోవాలం, రీసెంట్గా వచ్చిన డిమానిటేషన్ గురించి చదువుకోవాలం, అదేవిధంగా ఏ ట్యాక్సులు దేంట్లో కలిసినవి గురించి చదువుకోవాలి. కేంద్ర ప్రత్యక్ష పన్నులు ఏమున్నాయి, కేంద్ర పరోక్ష పన్నులు ఏమున్నాయి, రాష్ట్ర ప్రత్యక్ష పన్నులు ఏమున్నాయి, రాష్ట్ర పరోక్ష పన్నులు ఏమున్నాయి. ఇటువంటి ఫైనాన్స్ కమిషన్, 15 ఆర్థిక సంఘం రికమెండేషన్ ఏంటి, 16 ఆర్థిక సంఘంలో సభ్యులు ఎవరు, 16 సంఘానికి కార్యదర్శి ఎవరు, అతని రికమెండేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి, హారిజంటల్ డివల్యూషన్ అంటే ఏంటి, వర్టికల్ డివల్యూషన్ అంటే ఏంటి, అదేవిధంగా రాష్ట్రాలకు గ్రాంట్లను ఏ విధంగా ఇస్తుంది, పన్ను రాబడులలో అత్యధిక వాటా ఏ రాష్ట్రానికి వస్తుంది, దేన్ని బేస్ చేసుకొని రాష్ట్రాలకు వాటా ఇస్తారు, అధిక వెయిటేజ్ దేనికి ఇచ్చారు, తక్కువ వెయిటేజ్ దేనికి ఇచ్చారు అనేది అంతా కూడా ట్యాక్సెస్లో చదవాల్సిందే. అదేవిధంగా మనకు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ట్రేడ్. ఇప్పుడు పాత ఒక 10 సంవత్సరాల పేపర్లో చూస్తే ఎకానమీలో టఫెస్ట్ టాపిక్ ఏంటంటే ట్రేడే. అందరికీ ఇబ్బంది పెట్టే టాపిక్ ఏంటంటే కూడా మనకు ట్రేడే. ట్రేడ్లో చదవాల్సినవి ఫారెన్ ట్రేడ్ పాలసీలు చదవాలి. ఫారెన్ ట్రేడ్ పాలసీల కన్నా ముందు ఎగ్జిమ్ పాలసీలు చదువుకోవాలి. ఎగ్జిమ్ పాలసీలు చదువుతూనే 2004-2009 ఫారెన్ ట్రేడ్ పాలసీలో ఏ స్కీమ్స్ ప్రవేశపెట్టారు. విశేష కృషి ఉపాస యోజన ఒకటి, టార్గెట్ ప్లస్ స్కీమ్ అంటే ఏంటి, సర్వ్డ్ ఫ్రమ్ ఇండియా అంటే ఏంటి, మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్ ఇండియా స్కీమ్ అంటే ఏంటి, సర్వ్డ్ ఎక్స్పోర్ట్ ఇండియా స్కీమ్లు అంటే ఏంటి, అది చదువుతూనే 23 ఏప్రిల్ ఒకటిన $2 trillion ఆర్థిక వ్యవస్థను సాధించే ఎగుమతుల ద్వారా $2 trillion ఆదాయాన్ని ఆర్జించాలని 2030 నాటికి టార్గెట్ పెట్టారు. ఇది నూతన ఫారెన్ ట్రేడ్ పాలసీ చదువుకోవాలి. ఆ ఫారెన్ ట్రేడ్ పాలసీలు ఎగ్జిమ్ పాలసీలు చదువుకోవాలి. దీంట్లోనే గాటు డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇటీవల 13th మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు, ఇక్కడ అబుదాబీలో జరిగింది. దాంట్లో ఏ అంశాలపైన నిర్ణయం తీసుకున్నారు, పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ పైన ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా, జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ సర్వీస్ పైన 73 దేశాలు సంతకాలు చేసినాయి, ఆ గాట్స్ అంటే ఏంటి, ఇటువంటి వాటిపైన మనకు డబ్ల్యూటీఓ గాట్ గురించి చదువుకోవాలి. అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, విదేశీ మారకపు రేటు, స్థిర మారకపు రేటు అంటే ఏంటి, అస్థిర మారకపు రేటు అంటే ఏంటి, మారకపు రేటు నిర్ణయించే సాధనాలు ఏంటి, మింట్ పర్ పారిటీ అంటే ఏంటి, పర్చేసింగ్ పవర్ పారిటీ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి. అదేవిధంగా ట్రేడ్ పాలసీలు మనకు చదువుకోవాలి. ట్రేడ్ పాలసీలు అన్నప్పుడు మనకు స్వేచ్ఛా వ్యాపార విధానం అంటే ఏంటి, రక్షిత వ్యాపార విధానం అంటే ఏంటి, స్వేచ్ఛా వ్యాపారిత విధానాలు అనుసరిస్తున్న దేశాలు అంటే ఏంటి చదువుకోవాలి. అదేవిధంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ప్రస్తుత ఖాతాలు ఏముంటాయి, మూలధన ఖాతాలు ఏముంటాయి, దృశ్య ఖాతా అంటే ఏంటి, అదృశ్య ఖాతా అంటే ఏంటి, బీఓపీలో లోటు ఎన్ని సందర్భాల్లో ఏర్పడ్డది, బీఓపీలో లోటు పెరగడానికి గల కారణాలు, ఆ లోటును పరిష్కరించడానికి మూల్య క్షయము మూల్యహీనీకరణ కార్యక్రమాలు చేపడతా అంటారు. రూపాయి యొక్క విలువ స్వచ్ఛందంగా తగ్గించడాన్ని డివాల్యుయేషన్ అంటాం. రూపాయి యొక్క విలువ ఆటోమేటిక్గా మారితే దాన్ని మూల్యక్షయం అంటాం. ఆటోమేటిక్ అంటే మార్కెట్ శక్తుల ఆధారంగా రూపాయి విలువ మారితే దాన్ని ఏమంటే మూల్యక్షయం అనే పేరుతో పిలవచ్చు. కరెన్సీ డిప్రిసియేషన్ ఉంటుంది, కరెన్సీ అప్రిసియేషన్ ఉంటుంది. మూల్య హెచ్చింపు అంటే ఏంటి, మూల్య క్షయం అంటే ఏంటి, డివాల్యుయేషన్ ఎన్ని సందర్భాల్లో చేశారు, ఎంత పర్సెంటేజ్ అనేది మనకు చేశారు. ఇదంతా కూడా దీంట్లో చదవాలో, ఫారెన్ ట్రేడ్ పాలసీలు మనకు చదవాల్సిన అంశాలు. ట్రేడ్ కొద్దిగా మనకు గట్టిగానే చదవాలి. ఇది సెకండ్ యూనిట్కు సంబంధించిన అంశం. థర్డ్ యూనిట్కి సంబంధించినది అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ లెసన్లు మనకు ముఖ్యమైనవి పారిశ్రామిక తీర్మానం, ఇండస్ట్రియల్ రెజల్యూషన్స్. దాంట్లో 48 పారిశ్రామిక తీర్మానము 56తో పాటు 77, 80, 85, 91 పైన బాగా ఫోకస్ చేయాలి. 91 పారిశ్రామిక తీర్మానము బాగా ఫోకస్ చదువుతూనే మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్, ఇండస్ట్రియల్ ఐటీ పరిశ్రమల గురించి చదువుకోవాలి. పారిశ్రామిక విత్త సంస్థల గురించి మనకు చదువుకోవాలి. టోటల్ ఇండస్ట్రీ మొత్తం చదవాలి. ఇక్కడ ఇండస్ట్రీ పాలసీలు చదువుకోవాలి, వ్యవసాయంలో అగ్రికల్చర్ పాలసీలు చదువుకోవాలి, ల్యాండ్ రీఫార్మ్స్ చదవాలి. ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ చదివేటప్పుడే ఏపీ అగ్రికల్చర్ చదవాలి. అదేవిధంగా ఇండియన్ ఇండస్ట్రీ చదివేటప్పుడు ఏపీ ఇండస్ట్రీ మనకు చదువుకోవాలి. నేషనల్ ఇన్కమ్ చదివేటప్పుడు రాష్ట్ర ఆదాయం గురించి చదువుకోవాలి.
రాష్ట్ర ఆదాయం గురించి తప్పనిసరిగా చదవాలి. ఇక్కడ థర్డ్ యూనిట్లో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలు అనేవి ఉన్నాయి. దీనిపైన మనకు డీటెయిల్డ్గా మనం రాసిన మనము సోర్స్ అనేది గవర్నమెంట్ సోర్స్ ద్వారానే రాసినాం. మనకు ప్రత్యేకంగా మళ్ళీ తెలుగు అకాడమీ చదవాల్సిన అవసరం లేదాం. తెలుగు అకాడమీ సోర్స్ నుంచి మనము రాసిన మనకు తెలుగు అకాడమీ సిబిఎస్ఈ సిలబస్లో సిలబస్ బుక్కులు తీసుకొని మనకు అందుబాటులో మీకు మెటీరియల్ అనేటివి మనకు ఏపీ ఎకానమీ సోర్స్ అంతా కూడా తెలుగు అకాడమీ సోర్స్తో తీసుకున్నాం మనం. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ నుంచి కూడా రెండు బుక్కులు వచ్చినాయి మనకు. ఇదంతా సిబిఎస్ఈ సిలబస్తో పాటు తెలుగు అకాడమీ సోర్స్ నుంచి మనం తీసుకున్నాం. సింపుల్గా మీకు చదివితే అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి థర్డ్ యూనిట్ మనకు ఇండియన్ ఎకానమీ, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగ పాలసీలు చదువుకోవాలి. అదేవిధంగా మరొక యూనిట్ ఏపీలో ఉంది మనకు రాష్ట్ర ఆదాయము జిఎస్డిపి గురించి చదవాలి. రాష్ట్ర ఆదాయం పన్ను రాబడి, పన్నేత రాబడి, వ్యయం గురించి చదవాలి. రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం గురించి చదవాలి. రుణము గురించి చదువుకోవాలి. ఏపీ బడ్జెట్ గురించి చదవాలి. ఏపీ సోషో ఎకనామిక్ సర్వే గురించి చదవాలి. ఏపీ పథకాలు అనేటివి చదవాలి. ఏపీకి ఏపీ అనేది ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయడం, ఇండియన్ అనేది ఎక్కువగా వినటానికి మనకు ప్రయత్నం చేస్తే ఎకానమీలో మనకు సులభంగా 50 నుంచి 60 మధ్యలో ఈజీగా మనకు స్కోర్ చేయడానికి మనకు ఆస్కారం అనేది ఉంటుంది. మనకు ఈ ఎకానమీలో మనకు ప్రజెంట్ ట్రెండ్గా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వీటిపైన ప్రత్యేకంగా మనకు చదువుకోవాలి. సరళీకరణ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు, ప్రపంచీకరణ విధానాలు, అంటే ఎల్పిజి చదివేటప్పుడు ఎల్పిక్యూ విధానం కూడా చదవాలి. లైసెన్స్ పర్మిట్ కోటాలు చదువుతూనే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చదువుతూనే ఎఫ్డిఎల సరళి ఏ విధంగా ఉంది, ఎఫ్డిఎల దేనిలో ఎంత అనుమతిస్తున్నారు, ఎఫ్డిఎల దేంట్లో నిరాకరిస్తున్నారు, అత్యధికంగా ఏ రంగం నుంచి వస్తున్నాయి, ఏ దేశం నుంచి వస్తున్నాయి, ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి, ఎఫ్డిఐలో మనకు ఎఫ్ఐఐ అంటే ఏంటి, అమెరికన్ డిపాజిట్ రిసీట్స్ అంటే ఏంటి, గ్లోబల్ డిపాజిట్ రిసీట్స్ అంటే ఏంటి, ఏడిఆర్ అంటే ఏంటి, జీడిఆర్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఆర్థిక సంస్కరణలు పారిశ్రామిక రంగంలో చదవాల్సింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో రెండు సందర్భాల్లోనే మనకు మిగులు ఏర్పడ్డది. 72-73లో 104 కోట్ల మిగులు వచ్చింది. 76-77లో సుమారు 68-69 కోట్ల మిగులు వచ్చింది. మిగతా అన్ని సందర్భాల్లో బీఓపీలో లోటే చోటు చేసుకుంది. బీఓపీలో లోటును సర్దుబాటు చేయడానికి చిట్ట చివరి హస్తం ఏంటంటే డివాల్యుయేషన్. చిట్ట చివరి అంటే పై సాధించకపోతే, అంటే పైన కొన్ని అంశాలు ఉంటాయిగా, మూల్య క్షయము కానీ, ప్రతి ద్రవ్యుల మనం అంత కానీ, ఎగుమతులు పెంచడం కానీ, దిగుమతులు తగ్గించడం సాధ్యం కాకపోతే చివరి హస్తం ఏంటంటే మూల్యహీనీకరణ, ఐఎంఎఫ్ అనుమతి ద్వారా సాధించాలి. మనం మూల్యహీనీకరణ చేయాలంటే ఇతర దేశాలు మనకు చేయకూడదు, కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి, పోటీ దేశాలు మనకు చేయకూడదు, వీటి గురించి చదువుకోవాలి. అదేవిధంగా జిఎస్టీ విశ్లేషణ 52వ కౌన్సిల్ గురించి చదవాలి. జిఎస్టీలో మనకు ఐజిఎస్టీ అంటే ఏంటి, సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్జిఎస్టీ అంటే ఏంటి, ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా జిఎస్టీకి సంబంధించి చదువుకోవాలి. అదేవిధంగా నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఇటీవల జరిగింది. ఆ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏ అంశాలను చర్చించారు మనకు నీతి ఆయోగ్ నుంచి డీటెయిల్డ్గా చదువుకోవాలి. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ సంబంధించిన స్టాటిస్టికల్ డేటా కావచ్చు, స్టాక్ఫ్లేషన్, రీఫ్లేషన్, డీఫ్లేషన్, స్క్యూఫ్లేషన్, రాసెట్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ సంబంధించింది చదువుకోవాలి. అదేవిధంగా అగ్రికల్చర్ పాలసీ, గ్రీన్ రెవల్యూషన్, అర్థ విప్లవం, ఆధునిక వ్యవసాయ విధానం అంటే ఏంటి, సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయానికి సంబంధించిన పథకాలు, అర్థ విప్లవానికి సంబంధించిన పథకాలు, అన్నీ అగ్రికల్చర్ సంబంధించినవి చదవాలి. అదే రిజర్వ్ బ్యాంక్ పాలసీ, ఇటీవల 2024 ఏప్రిల్లో ద్రవ్య విరా పరపతి సమీక్ష, ఉర్జిత్ పటేల్ ద్రవ్యోల్బణం ఎంత టార్గెట్ చేశారు 2026 నాటికి, రెపో రేట్ ఎంత ఉంది, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది, సిఆర్ అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటి, ట్రెజరీ బిల్స్, టీ బిల్స్ అంటే ఏంటి, మనీ మార్కెట్ అంటే ఏంటి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, వాణిజ్య పత్రాలు అంటే ఏంటి, ఇటువంటివన్నీ కూడా, సెక్యూరిటీలు అంటే గిల్టెడ్ సెక్యూరిటీలు అంటే ఏంటి, ఈక్విటీస్ అంటే ఏంటి, ఆధీకృత వాటా అంటే ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనకు ఆర్బీఐ రిలేటెడ్గా చదువుకోవాలి. మనకు ఇది మనకు ఎకానమీకి సంబంధించిన వాటిలో ఎకానమీ భయపడిన అవసరం లేదాం. జాగ్రత్తగా ఏదైనా ఒకటి ప్రామాణికంగా మనం రాసిన ఈ మూడు బుక్కులు, ఈ మూడు బుక్కులు ముందేసుకొని ఈ బుక్కులను ఆధారంగా చేసుకొని ఆన్లైన్ క్లాసులు చెప్పాము. ఏదైనా ఒకటి కొత్త కనబడితే ఇక్కడనే యాడ్ చేసుకోండి.
ఎక్స్ట్రాగా ఏదైనా కనబడితే అదే అడిగి ఆల్రెడీ ఆన్లైన్లో చెప్తున్నాం. ఏదైనా యాడ్ అవుతుంటా అంటే ఆ యాడ్ అనేది మాత్రమే దీంట్లో చెప్పుకోవాలి, పెద్దగా యాడ్ ఏం కాలేదు. యాజ్ తీజ్గా ఈ బుక్లో ఎట్లయితే ఉంటుందో ఆన్లైన్లో కూడా అదేవిధంగా ఉంది. ఈ బుక్లు చదవండి, ఆన్లైన్ క్లాస్ తీసుకోండి, అదేవిధంగా సండే టెస్ట్ రాస్తే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందాం. దీనికి పెద్దగా మీరు భయపడాల్సిన అవసరము లేదు. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.